దేశ వారసత్వ సంపదను సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, మమ్మీ డాడీ సంస్కృతి పోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ప్రజలను బట్టలిప్పి బతకలంలాడించిన నిజాంరాజు సమాధి వద్ద మోకరిల్లే పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయని, అలాంటి పార్టీలు మనకు అవసరమా అని ప్రశ్నించారు. కరీంనగర్ జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీలో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన యువ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు బండి సంజయ్. అలాంటి పార్టీలను తరిమి కొట్టి బుద్ధి చెప్పాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధికి దూసుకుపోతుందని చెప్పారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడమే లక్ష్యంగా మోడీ పనిచేస్తున్నారన్నారు. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో పంచ్ ప్రాణ్ పేరుతో 5 అద్భుత లక్ష్యాలతో ఈ యువ ఉత్సవం నిర్వహిస్తుండడం ఆనందంగా ఉందన్నారు. కంట్రీలో 13 డిస్ట్రిక్ట్స్ లో ప్రోగ్రామ్ పెడుతున్నారు. దానిలో మనందరికి మోడీ గారు ఒక అండర్స్టింగ్ టవర్ గారు ఒక యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ అని అండర్స్టింగ్ టవర్ ఇవ్వ దృష్టి అదే కరీంనగర్ ఎక్టివర్ యూత్ బాగా జోష్ ఉంటారట. స్పోర్ట్స్ సంబంధించి మొత్తం అగ్రెసివ్ కాదు, స్పోర్ట్స్ లో చాలా పర్ఫెక్ట్ అని చెప్పి వారు ఆలోచించే ఇక్కడ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేస్తున్నాం. దాన్ని ఇక్కడ నెహ్రూ యువ కేంద్రం సిబ్బంది కూడా వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారని చెప్పి ఆలోచించే ఈ 13 డిస్ట్రిక్ట్స్ లో కరీంనగర్ క్యాంపెయిన్ మోడీ గారు కూడా ఈ జరిగిన ఈ కార్యక్రమాన్ని అందరూ మోడీ గారు చూస్తా ఉంటారు. అందుకే ఆ అదృష్ట అవకాశం మనకు వచ్చింది, దాన్ని ఘనంగా నిర్వహిస్తున్నది నెహ్రూ యువ కేంద్రం సిబ్బంది అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అభినందనలు కూడా మళ్ళీ కార్యక్రమం చూడండి, ప్రతి దానిలో కూడా యూత్ నిమో చేస్తారు మోడీ గారు. రాబోయే రోజుల్లో ముస్లిం లేకపోతే ఆ ఆలోచన లేదు, వాళ్ళు తయారు చేసి మనకి ఇచ్చిపోయారు. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలి, ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. కానీ మోడీ గారు కూడా అన్నిట్లో కూడా యూత్ నడుస్తారు. ఖేలో ఇండియా కంట్రీలో 13 డిస్ట్రిక్ట్స్ లో ప్రోగ్రామ్ పెడుతున్నారు. దానిలో మనందరికీ మోడీ గారు ఒక అండర్స్టింగ్ టవర్ గారు ఒక యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ అని